సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినట్టు కానీ అటు వాళ్ళ యొక్క పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి రిలేషన్స్ కానీ మనకు వాళ్ళు చేసినటువంటి పద్ధతులు కానీ అవి ఏవి కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది ఫారెన్సిక్ ప్రొఫెసర్స్ వాళ్ళకు సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏమైతే గైడ్ లైన్స్ ప్రకారంగా చేయాలో ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగానే చేశామని చెప్పారు. అంటే మనకు నేషనల్ గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి, ఫారెన్సిక్ యొక్క డెడ్ బాడీ యొక్క గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏమేమైతే ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ ప్రకారంగానే మేము ప్రీవియస్ కూడా వాళ్ళు ఫస్ట్ పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా వాళ్ళు సీడీ రికార్డ్ చేయడం జరిగింది. ఆ డ్యూరింగ్ ఫస్ట్ సీడీ రికార్డ్ కూడా ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ రికార్డ్ చేయడం జరిగింది. ఈ రెండు సీడీలు మళ్ళీ మనకు ఏంటంటే హైకోర్టు వారే దీన్ని వాళ్ళు పరిశీలించి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్ సపరేట్ కమిషన్ నిర్వహించడం జరిగింది. ఆ సెంట్రల్ కమిషన్ అనేది వాళ్ళే దాన్ని చూసుకుంటారు. మొత్తం పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు ఏమి ఉండొద్దని నేను బయట నిలబడ్డాను. సో ఎందుకంటే ఈ యొక్క సీక్రసీ ఉండాలి, కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళకి సపరేట్గా అన్ని అరేంజ్మెంట్ చేసిచ్చాము. దానికి వీడియో క్యామ్ రికార్డింగ్ వాళ్ళు చేసుకుంటామని చెప్పారు. సో మొత్తం కలిసి టోటల్గా ఫోర్ బాడీస్కి దానికి మొత్తం ఒక చైర్మన్ ఇచ్చారు. ఈ మెడికల్ బోర్డుకి ఒక చైర్మన్ ఉన్నారు. ఆ చైర్మన్ ఏం చేస్తారంటే మొత్తం ఆల్ ఫోర్ బాడీస్కి ప్రతిది ఒక్కటి కూడా వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు, రికార్డ్ చేసుకుంటారు, మొత్తం వీడియో రికార్డ్ చేసుకుంటారు. దాన్ని మన హైకోర్టు మన ఆనరబుల్ హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క సీడీ ఏది సీడీ కానివ్వండి లేకుంటే పెన్ డ్రైవ్ కానివ్వండి మళ్ళీ దాన్ని రికార్డ్ చేసినటువంటి ఐటమ్ని మళ్ళీ వాళ్ళు హైకోర్టు రిజిస్ట్రార్ గారికి వారు అందజేయాల్సిందిగా హైకోర్టు ఆర్డర్స్ మనకు ఉన్నాయి. సో ఆర్డర్స్ ప్రకారంగా వాళ్ళు వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ పీరియడ్ వరకు వాళ్ళు ఎంతవరకు అయితే టైం తీసుకుంటారో అంతవరకు అంటే బిఫోర్ 5 o'clock లోపల ఈ యొక్క పోస్ట్ మార్టం కంప్లీట్ చేయాల్సిందిగా మన ఆనరబుల్ హైకోర్టు గారి యొక్క ఆదేశాల మేరకు బిఫోర్ 5 o'clock ఈ యొక్క పోస్ట్ మార్టం జరగాల్సిందిగా ఆర్డర్స్ ఉన్నాయి. ఆదేశాల మేరకు వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పారు. మేము కూడా ఒక 2 అంబులెన్స్లు మేము రెడీగా ఉంచాము. ఈ యొక్క మృతుల యొక్క పోస్ట్ మార్టం అయిపోగానే మళ్ళీ మేము డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మాకు ఇచ్చిన హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు నేనే వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని నేను వాళ్ళని గుర్తుపట్టాక మృతుల యొక్క బంధువులు దాన్ని గుర్తుపట్టడం జరిగిన తర్వాత ఈ మా డెడ్ బాడీ తీసుకుపోతున్నామని వాళ్ళు గుర్తుపట్టాక వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని వాళ్లకు నేను వారి డెడ్ బాడీస్ని వాళ్ళకు నేను హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ మా అంబులెన్స్లోనే మళ్ళీ వాళ్ళ ఊరి వరకు మేము వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి దీంట్లో ఏంటంటే వాళ్ళ బంధువుల విషయంలో కానీ ఎవరు కానీ కంప్లీట్గా వాళ్ళను పోస్ట్ మార్టం జరిగే స్టార్ట్ చేసే టైంలో వాళ్ళకు చూపించడం జరిగింది. వాళ్ళ బాడీకే చేస్తున్నారా వేరేలో చేస్తున్నారా అని వాళ్ళు గుర్తుపట్టాలి కాబట్టి వాళ్ళకు గుర్తుపట్టడం జరిగింది. దిశ కేసుకు సంబంధించినటువంటి ఆనరబుల్ హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రీపోస్ట్ మార్టం చేయవలసిందిగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ నుంచి మనకు టోటల్గా 4 డాక్టర్స్ రావడం జరిగింది. ఆ 4 డాక్టర్స్లో 3 డాక్టర్స్ ఏమో బోర్డ్ ఆఫ్ మెడికల్ బోర్డు లాగా తయారు చేసి పంపించారు. వాళ్ళు ఫారెన్సిక్ ప్రొఫెసర్స్ 3 వచ్చారు. ఆ 3తో పాటుగా ఒక ప్రొఫెసర్ ఏమో సీనియర్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళని అసిస్ట్ చేయడానికి ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ వచ్చారు. టోటల్గా 4 రావడం జరిగింది. వాళ్ళు రాగానే పొద్దున్న 9 గంటలకు గాంధీ హాస్పిటల్కి రాగానే వాళ్ళు ఫస్ట్ ఈ యొక్క ఎవరైతే మృతుల యొక్క బంధువులతో మాట్లాడాలి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చెప్పుకోవాల్సింది ఉంటే చెప్పుకుంటారని చెప్పేసి ఫస్ట్ రాగానే వాళ్ళతో మాట్లాడతామని చెప్పారు. రాగానే వాళ్ళని మేము పిలిపించాము, మృతుల యొక్క బంధువులను పిలిపించి వాళ్ళతో మాట్లాడించాము. వాళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీకేమైనా చెప్పుకోవాల్సిందా అంటే మాకేం చెప్పుకునేది లేదు, మాకు వచ్చినాము మాకు బాడీస్ ఇచ్చేస్తే మేము తీసుకొని పోతాం సార్ అని అన్నారు ఆ మృతుల యొక్క బంధువులు. సో మేము ఇక్కడ రాగానే వాళ్ళకు సపరేట్గా ఒక సపరేట్ క్యాబిన్ లాగా అరేంజ్ చేస్తాము ఈ యొక్క డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి. సో ముందు మృతుల యొక్క బంధువులను వాళ్ళ డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్, అంటే వీళ్ళు మా మనిషా కాదా అని వాళ్ళ బంధువులు గుర్తుపట్టాలి కాబట్టి వాళ్ళు ఫస్ట్ గుర్తుపట్టడం జరిగింది. గుర్తుపట్టడం జరిగాక వాళ్ళ నుంచి సిగ్నేచర్ తీసుకున్నాక ఈయన మా బంధువే అని చెప్పి తీసుకున్నాక వాళ్ళని కూడా లోపలికి తీసుకెళ్ళి వాళ్ళను నిలబెట్టి ఆ వీడియో షూట్ చేసి వాళ్ళను ఆ బంధువుల యొక్క మృతుల యొక్క బంధువుల ముందరనే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పేసి ఇందులో ఎలాంటి యొక్క గాంధీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ప్రీవియస్గా పోస్ట్ మార్టం చేసినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో 80% వీళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు, వీళ్ళు దూరంగా ఉండాలని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళతో అటాచ్మెంట్ లేకుండా వాళ్ళని సపరేట్ చేసి కంప్లీట్గా టైట్ సెక్యూరిటీ లోపల ఆ యొక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వచ్చినటువంటి టీంకి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీ మొత్తం క్రియేట్ చేసాము. వాళ్ళకి హ్యాండికామ్ కావాలన్నారు హ్యాండికామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొత్తం రికార్డ్ చేసుకుంటామన్నారు రికార్డ్ చేసుకుంటే కంప్యూటర్ కావాలన్నారు
ఆ కంప్యూటర్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళు టైప్ చేసుకుంటామని చెప్పారు. ఈ టైప్ చేసుకొని ఈ మ్యాటర్ మొత్తం వాళ్ళే కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఇక్కడ మధ్యలో ఎవరికి కూడా ఈ యొక్క మ్యాటర్ గురించి తెలియదు, ఎవరికి కూడా ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళకి కూడా అది ఏం జరిగింది, ఆ రిపోర్ట్ ఏమొచ్చింది మాకు కూడా ఎవరికి తెలియదు. సో ఇంకా ఏం లేవు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాడుకుంటామని చెప్పారు. టైం తీసుకొని ఒక 2 డేస్ లోపల, వితిన్ 2-3 డేస్ లోపల మేము మళ్ళీ బ్యాక్ వాళ్లకు కాన్ఫిడెన్షియాలిటీ ప్రకారంగా ఒక రిజిస్ట్రార్ గారికి మేము పంపిస్తాము అన్నారు. ఫస్ట్ గురించి వీళ్ళు అడిగారు, మాకు ఆ రిపోర్ట్ గురించి మాకు తెలియదు, అది ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసేసాము, మా దగ్గర ఆ రిపోర్ట్ లేదని చెప్పారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టీం కూడా ఏం చెప్పారంటే మేము ఆ రిపోర్ట్ సంబంధించి మేము దగ్గర ఏమి జిరాక్స్ పెట్టుకోలేదు, కాపీస్ లేవు, మీరు ఇండిపెండెంట్గా మీరు ఏదైనా ఏం చేస్తారో మీరు చేయండి, ఆ తర్వాత మా రిపోర్టు మేము పంపించేసాము ఆల్రెడీ, మీ రిపోర్ట్ మీరు పంపించేసేయండి, అక్కడ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, తర్వాత ఫైనల్ వాళ్ళు చేసుకుంటారు. మేము తెలుసుకోవాలని మాకు కూడా ఏం ఇంట్రెస్ట్ లేదు, మా వాళ్ళని కూడా అందరినీ బయట నిలబడవలసిందని చెప్పడం జరిగింది. మేము కూడా ఎవరు కూడా దీంట్లో మేము పాల్పంచుకోదలుచుకోలేదు. మేము హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు కంప్లీట్గా దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళను బ్యాక్ పంపించవలసిన, వాళ్ళ ఫ్లైట్ టికెట్ కూడా బ్యాక్ 7:30 వాళ్ళ ఫ్లైట్స్ రిటర్న్ ఫ్లైట్స్ ఉన్నాయి ఆ యొక్క డాక్టర్స్కి, మళ్ళీ 7:30 వరకు మళ్ళీ వాళ్ళని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేయించేసి పంపించాల్సిందుకు మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇంకా మేము అంబులెన్స్లో రెడీగా ఉంచాం. పోస్ట్ మార్టం అవడగానే అందరు కూడా ఒక్క ఊరు సంబంధించిన వాళ్ళే కాబట్టి, దగ్గర దగ్గర ఊరు వాళ్ళే కాబట్టి ఒక 2 అంబులెన్స్లో ఇద్దరిని ఒక్కొక్క అంబులెన్స్లో కూర్చోబెట్టి, ఒక అంబులెన్స్లో ఇద్దరిని ఇంకో అంబులెన్స్లో ఇద్దరిని పెట్టి ఊరికి వరకు పంపించేసి వస్తాం. గుర్తుపట్టమని చెప్పి అడిగాం ఫస్ట్. సరే ఇప్పుడు వాళ్ళని గుర్తుపట్టమని చెప్పాం, గుర్తుపట్టడం అయ్యాక వాళ్ళని పక్కన పంపించేసాం. ఆల్రెడీ విన్నవించినట్టుగా మేము 50% అబోవ్ ఇది డికంపోజిషన్ జరిగింది, ఇంకా మంది కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా డిలే చేస్తే ఇంకా తొందరగా డికంపోజ్ అయిపోతుందని చెప్పేసి మేము హైకోర్టు వారికి విన్నవించడం జరిగింది. ఆ యొక్క మా యొక్క అభ్యర్థన మేరకు మళ్ళీ మాకు తొందరగా చేయాల్సింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.